చేయండి. డ్యూప్లెక్స్ విల్లాను ఒక్కో ఫ్లోర్ ఒక్కో థీమ్ తో డిజైన్ చేశారు మేకింగ్ ఆర్కిటెక్ట్స్ అధినేత అనిషా పుసరాల. కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా 100% వాస్తుతో డిజైన్ చేసిన ఈ విల్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. లివింగ్ రూమ్ ను విశాలంగా చూపించిన అనిషా ప్రతి గదిలోనూ విభిన్న మాడ్యులర్స్ ను ఉపయోగించారు. ఆ విల్లాను మనము సెర్చ్ చేసేద్దాం. This is Anisha and I'm founder of Making Architects and Visualizers and we are based in Hyderabad basically and we do projects in Hyderabad, Bangalore and Kerala also. Oka theme ani kaadu, it's a combination of several themes. Client requirement anedi first manam read cheyali. Being a designer it is very important. సో డ్రాయింగ్ రూమ్లో మనం వచ్చేసి మనము రాఫ్టర్స్ ఇచ్చామండి, అదర్ యాక్సెంట్ వాల్. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఇన్ ఆర్స్ ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో మనం ఒక హైలైట్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వాట్ మా డిజైనింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఒక వాల్ తీసుకొని దాన్ని యాక్సెంట్ వాల్గా క్రియేట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి మనము రాఫ్టర్స్ అండ్ లైట్స్, ఇది ఒక ఎంటర్ అవ్విన వెంటనే మనకు ఒక ఫోకస్ పాయింట్ లాగా ఉంటుంది అన్నమాట. కలర్ థీమ్ అంటే చాలా సింపుల్గా పేస్టల్ కలర్స్ యూస్ చేసాము అండ్ అగైన్ ఫర్నిచర్లో కూడా మనం ఒక ఫోకల్ పాయింట్ క్రియేట్ చేయడానికి మనం బ్లూ యూస్ చేసాం. సేమ్ బ్లూ మనము ఇక్కడ లివింగ్ రూమ్లో రిక్లైనర్కి కానివ్వండి, కర్టెన్స్కి కానివ్వండి యూస్ చేసాం. అండ్ వీ హ్యావ్ అ టెక్స్చర్ వాల్ దాట్ ఈస్ ఆల్సో డన్ ఇన్ బ్లూ, సో అది స్లోగా ట్రాన్సిషన్ అవుతుంది. కమింగ్ టు పూజ ఆల్సో వీ హ్యావ్ గివెన్ టోటలీ కాంటెంపరీ స్టైల్, వెరీ ఆన్ క్లీన్ లైన్స్ మనం ఇచ్చాం. వైట్ అండ్ బ్రౌన్స్ యూస్ చేసాము బికాస్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్, మనం ఆ కాంపాక్ట్నెస్ అనేది తెలియకుండా మనం లైట్ కలర్స్ యూస్ చేస్తే మనకు ఆ కాంపాక్ట్నెస్ అనే ఫీలింగ్ అనేది రాదు. పేరెంట్స్ బెడ్రూమ్ వచ్చేసి వాళ్ళది అన్ని మనం మింట్ కలర్ కూల్ కలర్స్ యూజ్ చేసాం. బేసికలీ కూల్ కలర్స్ అనేసరికి మనకు మింట్, గ్రేజ్ అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఎల్డర్లీ పీపుల్. సో మనం వాళ్ళకి ఎక్కువ డార్క్ కలర్స్ కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి మనము మింట్ అండ్ గ్రే కలర్స్ యూజ్ చేసాం. అండ్ హోమ్ థియేటర్ అండ్ కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ యాజ్ యూ కెన్ సీ, కిడ్స్ బెడ్రూమ్ మనం ఏంటంటే రెగ్యులర్గా ఉన్న సీలింగ్ మనము స్కై లాంటిదైనా రెయిన్బో లాంటిదైనా కాకుండా మనము దానికి సిఎన్సీ కట్ యూస్ చేసి స్టార్ థీమ్ ఇచ్చాం మనం మన సీలింగ్కి, సో దట్ అది ఒక స్కై ఫీలింగ్ అనేది రావడానికి ఇక్కడ సిఎన్సీ కట్ యూస్ చేసి మెయిన్గా స్టార్ థీమ్ అనేది ఇచ్చాము. యాజ్ కిడ్స్ బెడ్రూమ్ అంటే వాళ్ళకి అమ్మాయి ఉంది కాబట్టి వీ హ్యావ్ టేకెన్ మెజారిటీ ఆఫ్ ద బెడ్రూమ్ ఇన్ పింక్. అండ్ ఈవెన్ హెడ్ బోర్డ్ కూడా యాజ్ యూ కెన్ సీ మనకి రెయిన్బోస్ లాగా ఆర్ సన్ రేస్ లాగా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ కూడా మనం ఎక్కువ వైబ్రెంట్గా అలా కాకుండా చాలా నీట్గా బ్లాక్ థీమ్ ఇచ్చి దానికి స్ట్రిప్ లైటింగ్ ఆల్ ఓవర్ ఇచ్చామన్నమాట. అంటే వీఆర్ డిఫైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్. హోమ్ థియేటర్ అంటే బ్లాంక్గా వదిలేకుండా వీఆర్ డిఫైనింగ్ ఇట్ విత్ అ ప్రొఫైల్ లైటింగ్. చాలా హౌసెస్ చూశాక ఐ వాంటెడ్ వెరీ కాంటెంపరీ, ఇంకా అలా హౌస్ కావాలన్నప్పుడు తన ప్రొఫైల్ చూసి అట్రాక్ట్ అయ్యాను. సో ఐ వెంట్ త్రూ లైక్ అన్ని హౌసెస్ చూసాంతని వెన్ ఐ మెట్ హర్స్. ఒక క్లయింట్కి ఏమేమి కావాలో షీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ అండ్ హర్ పేషెన్స్ లెవెల్ ఇస్ వెరీ గుడ్. షీ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వాట్ షీ వాంట్స్ టు డూ అండ్ యా ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ షీ విల్ గో వెరీ వెరీ గో అహెడ్ విత్ ఆల్ హర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ప్రాజెక్ట్స్ అండ్ జస్ట్ ఐ విష్ హర్ బెస్ట్ ఆఫ్ లక్. దట్స్ ఆల్. ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే ఓట్ అని రాసి స్పేస్ ఇచ్చి ANISHE అని టైప్ చేసి 9505020443కి SMS చేయండి.